తెల్ల పేను ఊలియఫిడ్. ఈ పురుగు యొక్క తల్లి మరియు పిల్ల పురుగులు ఆకుల అడుగు భాగంలో గుంపులు గుంపులుగా ఉండి రసాన్ని పీల్చడం వల్ల తెలుపు పసుపు వర్ణం మిళితమైన మచ్చలు ఏర్పడతాయి. మొదట అంచులు, తరువాత మొత్తం ఆకులు క్రమేపీ ఎండిపోతాయి. ఈ పురుగులు విసర్జించిన తీయటి జిగట పదార్థం క్రిందన్న ఆకుల పైభాగాన పడి దానిమీద సూటీమోల్ట్ అనే నల్లని శిలీంధ్రం పెరిగి ఆకు మసిబారుతుంది. పురుగు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు చెరుకు దిగుబడి 26%, పంచదార దిగుబడులు 24% తగ్గిపోతాయి. వాతావరణం మబ్బుగా ఉండి 19 డిగ్రీల నుంచి 35 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రత మరియు 80 నుంచి 90% గాలిలో తేమ ఉన్నప్పుడు పురుగు బాగా అభివృద్ధి చెందుతుంది. గాలి ద్వారా 2 కిలోమీటర్ల దూరం వరకు ఈ పురుగులు వ్యాప్తి చెందగలవు. విత్తనాన్ని ఆరోగ్యవంతమైన తోటల నుంచే సేకరించుకోవాలి. విత్తనపు ముచ్చలను లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల చొప్పున మలాథియాన్ను కలిపిన 300 లీటర్ల మందు ద్రావణంలో 15 నిమిషాలు ముంచి నాటుకోవాలి. సిఫార్సు చేసిన మోతాదులో నత్రజని ఎరువులను వాడుకోవాలి. పురుగు ఆశించిన ఆకులను తీసి తగలబెట్టాలి. పురుగు ఆశించిన తోటల నుండి చెరుకును ఇతర ప్రాంతాలకు రవాణా చేయకూడదు. పురుగు ఉధృతి ఎక్కువైనప్పుడు డైఫాయఫిడ్ ఓరా బదనికల లార్వాలను వదిలి తెల్లపేను పురుగులను నియంత్రించుకోవచ్చు. లీటరు నీటికి మలాథియాన్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా డైమిథయట్ 1.7 మిల్లీలీటర్లు, మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లేదా ఎసిఫెట్ 1 గ్రాము మోతాదులో కలిపి పిచికారీ చేసుకోవాలి.